నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు మనకిచ్చిన ఈ 2021 సంవత్సరం మనకి ఎంతో ఆశీర్వాదకరమైన దినాన్ని దేవుడు మనలను సజీవులుగా నిలబెట్టి మనమంతా కలిసి ఈరోజు ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినాడండి ఆయన ప్రేమ ఆయన దయ. కనుక మనం ఎలాంటి వారమైనా మరలా క్షమించి ఆ మొదటి ప్రేమలో మీరు నిలుస్తున్నట్లుగా మీ ప్రవర్తన జాగృతగా చూసుకోండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. ఇంత ఆయుష్ ఇచ్చినాక ఇన్ని సంవత్సరాలు మనము జీవించడానికి ఈ భూమి మీద ఆయన ఆయుష్ ఇచ్చి మన తప్పిదాలలో మన బలహీనమైన ఆలోచనలలో మనలను శిక్షించకుండా ఈరోజు నిన్ను నన్ను అందర్నీ ప్రతి ఒక్కరిలో ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. నమ్మకస్తు నా బిడ్డలు నమ్మకస్తులుగా నా యొక్క సన్నిధిలో వారు జీవించాలి అని. నమ్మకముగా ఉన్న వారికి దేవుడు వారి ఎడల ఏ కార్యము చేయకుండా ఆయన ఉండనే ఉండడు అని సామెతల గ్రంథం చూడండి. వాక్యం చదివేవారు దగ్గరలో ఉండాలి. 28:20 నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మిండుగా కలుగుతాయండ. సామెతల గ్రంథము 28:20 నమ్మకమైన వారికి దీవెనలు మిండుగా కలుగుతాయంట. సారీ సరిపోతుంది. ధనవంతుడగుటకు ఆశపడువాడు శిక్ష నొందక పోడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని సన్నిధిలో ఈ భూమి మీద ఆయన చేసిన ఈ సృష్టిలో నిన్ను కాపాడిన విధానం నీకు ఇచ్చిన ఆయుష్కాలం. ఎందుకండి ఈ లోకములో అనేక మంది అనేక తెగుళ్ళు చేత శోధనల చేత వారి క్రియలను బట్టి వారి ప్రవర్తనను బట్టి ఈ భూమి ఆకాశాలు చూడకోకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ నీ యొక్క పరిస్థితి దేవుడు ఎరిగి నా కుమారుడు నా కుమార్తె జీవించాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు చెప్పండి. నీకు ఆయుష్నిచ్చాడు. ఆయుష్నిచ్చిన తర్వాత నీలో ఏమి కోరుతున్నాడు చెప్పండి. దేవుడు నమ్మకస్తం. నీవు నమ్మకస్తురాలుగా నమ్మకమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నీవు కనపడాలి అని. దేవునిని ఆరాధించటంలో కానీ మరి దేవుని సన్నిధిలో నీవు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా దేవుని కృపను నీవు ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నావు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీకు ఇచ్చిన ధనము నీకు ఇచ్చిన కుటుంబం సమస్తము దేవుని వల్ల క్షేమముగా ఈరోజు నిన్ను బ్రతికించాడు అంటే ఈ కుటుంబం ఈ బిడ్డలు ఈ కుమారుడు నా సన్నిధిలో నమ్మకమైన వారిగా ఉండాలని. అలాంటి వారికి దేవుడు అంటున్నాడు ఏమంటున్నారు చెప్పండి. మిండైన దీవెనలను నేను కలగ చేస్తానంటున్నాడు. నా దీవెనలు మిండుగా వారికి ఉంటాయి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి కీర్తన గ్రంథము 101:6 యథార్థవంతులను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను. నిర్దోష మార్గమందు నడుసువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా యొద్ద నివసింపరాదు. అబద్ధములాడువాడు నా సన్నిధిలో నిలబడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేసు చేయువారి అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరి మీద ప్రతి ఉదయము ఆయన ప్రతి ఉదయము కూడా భక్తిహీనులు చనిపోతున్నారు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి
వారిని నా ఇంటిలో కూతుర్లుగా కొడుకులుగా దేవుడు చేసుకోవాలని ఇదిగో నా కుమార్తె ఇదిగో నా కుమారుడు అని అనలేదా ఏబును ఏమన్నాడు చెప్పండి సాతానా నీవు అనేక గృహాలు తిరిగావు అనేక ప్రాంతాలు తిరిగి వస్తున్నావు ఏబు లాంటి నమ్మకస్తుడు యథార్థపరుని నీవు భూమి మీద మనుషులలో కనుగొన్నావా అని అడిగితే ఆ మాట నిజమే అని ఒప్పుకొంది సాతాను నిజమే ప్రభువా ఏబు నమ్మకస్తుడు ఏబు ఆ నమ్మకస్తుడు కనుకనే నీవు అతని కలిగినదంతా నీవేం చేసావు చెప్పండి ఆశీర్వదించావు అతని సంతానాన్ని ఆశీర్వదించావు అతని కలిగింది ఆశీర్వదించావు అతనికి సమస్తము మిండుగా నీ కృప అతని మీద తోడుగా ఉన్నది కనుకనే ఏబు నిత్యము నిన్ను ఆరాధిస్తున్నాడు ఏబు జీవితములో ఈ రోజు మిండైన ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక సాతాను పాడు చేయాలి అంటే దాని వల్ల కావటలేదు దేవుని కాపుదలలో అతనికి రక్షణ కలిగింది మిండైన ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక సాతాను మనుషులందర్నీ భూమి మీద పరిశీలన చేసి అన్ని కుటుంబాలలో అన్ని రకాలుగా పరిస్థితులను వారికి కలగజేసి ఆ మనుషులందర్నీ కూడా జయించి ఉంది కానీ ఏబు విషయంలోకి వచ్చేపటికి ఏమీ చేయలేకపోయింది కనుక దేవుని సముఖములో సాతాను ఏమంటాడని చెప్పండి నిజమే ప్రభువా నమ్మకస్తుడు యథార్థపరుడు ఏ విషయంలో కూడా అతనిని అబద్ధాలు కానీ అతని నడకల్లో కానీ ప్రవర్తనలో కానీ ఏ తప్పు నేను కనుగొనలేకపోయా అని చెప్పి సాతాను దేవుని సముఖములో మాట్లాడుతుంది కనుక మరి దేవుడు ఏమన్నా చెప్పండి నమ్మకస్తులకు నా దీవెన మెండుగా ఉంటుంది అలాంటి వారికి నా దీవెన మెండుగా ఇస్తాను వారి కుటుంబమే కానీ వారు చేసే ప్రతి పనిలో వారు ఏది చేసినా వారికి నేను తోడుగా ఉంటాను అనే విషయాన్ని సాతాను అక్కడ ఒప్పుకుంది అలాగే దేవుడు అంటున్నాడు నా ఇంటిలో దేవుని సన్నిధిలో మనం అంటాం ఇక్కడ అంతా కలిసే ఉన్నాం కానీ దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైన దానిలో మనం నిలబడాలి అంటే మోసం చేసేవాడు అబద్ధాలు ఆడేవారు ఏం చెప్పండి ఇంకా నా ఇంట నివసింప రాదు కనుక దేవుని సన్నిధిలో ఒక రకం బయటికి వెళ్ళినాక ఒక రకం ఇంటి దగ్గర రకరకాలుగా మాట్లాడే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుని సన్నిధిలో దేవుని కుమార్తెగా నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు అంటే దేవుని సన్నిధిని నీవు ఎలా చేయాలి ఎలా ఆలోచించాలి చెప్పండి యథార్థ ప్రవర్తన కలిగి దేవుని రాజ్యము కట్టే విషయంలో దేవుని కొరకు మన జీవితాలు ఈ లోకములో ఎంత ధనాన్ని సంపాదించినా నిన్ను తీసుకువెళ్ళేటప్పుడు నీతో ఏ బంగారం ఉండదో నీ చేతి మీద కానీ నీ ఒంటి మీద కానీ ఒకవేళ ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి దాన్ని వలిసేసుకుంటారు ఎందుకంటే అప్పుడే తీసేస్తారు తీసేసి ఏదో ఇక అప్పుడు నీ వస్త్రాలు పాత వస్త్రాలతో నిన్ను పంపిస్తారు నువ్వు తీసుకెళ్ళేది అది దాని గురించి నీవు తాపత్రత పడి అనేకమైన శోధనలు కలగజేసి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నావు ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వేం చేస్తున్నావు చెప్పండి దుర్వినియోగపరుచుకుంటున్నావు కనుక నీ జీవితాన్ని ఈరోజు ఎన్ని ఆపతల్లో నుంచి ఎన్ని శ్రమల్లో నుంచి నిన్ను కాపాడి నా కుమారుడా నా కుమార్తె ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకో అని నీకు ఆయుష్ ఇచ్చాడు అంటే ఈ ఆయుష్ విలువ మన మంచం మీద ఎక్కినప్పుడు వ్యాధి కలిగినప్పుడు దాని విలువ ఏమిటో తెలుస్తుంది అప్పుడు దాకా మనకు తెలియదు నాకేమవుతుందిలే అనుకుంటాం ఆ బాధ వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాం ఆ బాధ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి నా అంతా జ్ఞాని లేరంటాం అదేముందలేని మనం తలకాయ ఏం చేస్తుంది చెప్పండి అటు ఇటు తిప్పుతూ ఉంటాం కనుక దేవుడు అంటున్నాడు నా బిడ్డలు నమ్మకస్తులైన వారికి మిండైన దీవెనలను నేను కలగచేస్తాను అంటున్నాడు అక్కడని సంఖ్యాకాండము 14:6 మోషే నమ్మకస్తులను ఏం చేశారు చెప్పండి ఇశ్రాయేలులారా మనకు దేవుడు పాలు తేనెలు ప్రవశించే దేశాన్ని ఇవ్వనై ఉన్నాడు కనుక మీరు ముందుగా వెళ్ళి ఎందుకంటే మన సర్వ సమాజానికి
దేవుని యొక్క సువార్త మీరు స్పష్టంగా మన దేవుడు మనకిచ్చే ఆ దేశాన్ని చూసి మీరు వచ్చి మా ప్రజలందరికీ తెలియపరచండి అని ఏం చేశారు చెప్పండి. అక్కడ సంఘములో ఉన్న యవనస్తులను ఏర్పాటు చేసి 12 గోత్రాలు వారిని పిలిచి వారిని ఆ దేశానికి మనకు దేవుడు ఇచ్చే దేశం ఎలా ఉంటుందో ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు చెప్తున్నాడు. పాలు తేనెలు ప్రవశించే దేశం అలాగే సత్య శ్యామలమైన దేశం ఆ దేశాన్ని ఈరోజు మన అరణ్య మార్గంలో మధ్యలో ఉన్నాం. మీరు మొదటగా వెళ్ళి ఆ దేశాన్ని పర్యటించి ఆ దేశంలో మనుషులు ఎలా ఉన్నారు ఎలాంటి శక్తివంతమైన దేశం కనుక వారి భవనాలేంటి వారి కట్టుకున్న కోటలేంటి వారు నివసిస్తున్న నివాసాలేంటి వారు తినే ఆహారం ఏంటి అక్కడ పండే పంట ఏంటి తెలుసుకుని రండి అని మోషే ఏం చేశారు చెప్పండి. 12 గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రములో నుంచి అర్హత కలిగిన వారిని ఆ దేశానికి పంపించినప్పుడు వారు ఏ సమాచారం తీసుకొచ్చారు చెప్పండి. సంఖ్యాకాండము 14:6 చూసినప్పుడు అప్పుడు దేశమును వారు సంచరించి సూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు మిక్కిలి మంచి దేశము యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవశించే దేశము ఆ దేశ ప్రజలకు మీరు భయపడకండి వారు మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును యెహోవా మనకు తోడయ్యున్నాడు వారికి భయపడకమని ఆ సర్వ సమాజమును అక్కడ వెళ్ళిన మనుషులు ఏం చెప్తున్నారు చెప్పండి. సర్వ సమాజాన్ని కలవరపరిచారంట ఆ దేశాన్ని సంచారము చేసి చూచి నమ్మకస్తులను అక్కడ పంపిస్తే దేవుని కార్యాలు కనులారా చూశారు వారు. ఐగుప్తు దేశంలో నుంచి ఏ రీతిగా ఎన్ని తెగుళ్ళు ఆ ఐగుప్తీలకు కలగచేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అరణ్య మార్గములో వారికి ఆహారాన్ని బండ నుంచి నీళ్లను ఆహారము అలాగే వారికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారి మధ్యలో దేవుడు సంచారం చూస్తూ కూడా దేవుని కార్యాలు వారు ఏం చేశారు చెప్పండి చూడలేకపోయారు. ఆ మనుషులను చూశారు ఆ పట్టణాలను చూశారు ఎందుకంటే వారు బలాజ్యులంట చాలా ఎత్తర కలిగిన వారంట కనుక వారితో పోరాడాలంటే మనకు శక్తి చాలదు మనం మెడతల్లాంటి వారు కనుక దేవుడు ఈరోజు వాళ్ళకి ఆహారముగా మన వేయటానికి ఆ దేశానికి పంపిస్తున్నాడు కనుక ఇది మాకు ఎంతో భయం కలిగిందని చెప్పి సర్వ సమాజానికి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారంట. దేవుడు నమ్మకస్తులని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి సర్వ సమాజాన్ని కలవరపరిచారంట. సర్వ సమాజము కూడా అందరు కూడా వాళ్ళు అంటున్నారు మేము ఇక ముందుకు వెళ్ళాం వెనక్కి వెళ్ళిపోతాం మాలో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మేము మాత్రం అక్కడికి వెళ్ళాం. వారి ఎడల ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు చెప్పండి. వారిని ఎంత కాపాడాడు వారిని ఎర్ర సముద్రములో వారిని ఎమ్మడించిన శత్రువులను ఆ సముద్రంలో నాశనం చేసిన వారిలో విశ్వాసం లేదు. అలాగే అరణ్య మార్గములో దేవుడు వారికి ఆహారం పెడుతూ బండలలో నుండి తేనెలాంటి నీరు తాగుతున్నా వారు దేవుని నీడన నడుస్తున్నా వారిలో విశ్వాసం ఉందంటారు చెప్పండి లేదు. కనుక వారు వెళ్ళి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చిన వాళ్ళని మూతి మీద కొట్టవలసిన వారు వీళ్ళు ఏం చేశారు చెప్పండి. అందరూ కూడా మోషే మీద హారోను మీద ఏం చేశారు చెప్పండి తిరగబడ్డారంట. మోషే హారోనులను చంపేద్దాం చంపేసేసి మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం కనుక ఈ మోషే చేసే అన్నింటే వాళ్ళు చూస్తే అజేను బావుల్లాగా ఉన్నారు
వారి ముందు మనం ఏమి పోరాడగలం, వారిని ఏమి జయించగలం, వారి పట్టణాలు బాగున్నాయి, వారి ఎందుకంటే వారి యొక్క పొలాలు బాగున్నాయి, వారి ద్రాక్ష తోటలు బాగున్నాయి, వారు తినే ఆహారం చాలా బలమైనది కనుక అన్నీ బాగున్నాయి. కానీ వారిని జయించాలంటే మన వల్ల కాదు, కనుక మనం తిరిగి వెళ్ళిపోవటమే మంచిది అని వారేం చేశారు చెప్పండి. వారు భయపడింది కాకుండా, దేవుని కార్యాలలో విశ్వాసం లేకుండా వారు ప్రవర్తించడం కాకుండా వచ్చిన వారందరికి ఏం చెప్పారు చెప్పండి. చూసి అక్కడ ఉన్న వారందరికీ చెడ్డ సమాచారాన్ని చెప్పారంటారు. చెడ్డ సమాచారాన్ని చెప్పి సమాజం అంతటిని కూడా ఏం చేశారు చెప్పండి, కలవరపరిచారు. అందరూ కూడా మోషే అన్ని గొప్ప కార్యాలు, దేవుని శక్తివంతమైన కార్యాలు చేసిన మోషేని సంపాలని చూశారు, హారోనును సంపాలని చూశారు. అక్కడ వారితో పాటు వెళ్ళిన ఎవరు చెప్పండి, కాలేబు, యెహోషువా. వాళ్ళిద్దరు కూడా నిలబడి మీరు ఎందుకు భయపడుతున్నారు, వారి నీడ వాడి వారితో ఇక ఉండనే ఉండదు, కనుక నీడలాంటి వారు వారు మన ముందు నిలవలేరు, మీరు నమ్మండి అని చెప్పినా సరే ఆ సర్వ సమాజం అంతా కూడా ఏళ్ళ మాటలు మనం వినకూడదని చెప్పి ఏం చేశారు చెప్పండి, మోషేను, హారోనును, యెహోషువాను, ఇంకెవరిని చెప్పండి, ఎవరిని చెప్పండి, కాలేబును కూడా సంపాలి అనుకున్నారు. కనుక దేవుని కోపం అప్పుడు ఏం చేసింది చెప్పండి, వారి మీద రగులుకున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మన ఎడల చేసిన కార్యానికి ఈరోజు బలహీనులైన వారు ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి చెప్పండి, వారితో కలిసిపోవాలా, వారితో మనము వేరుగా ఉండాలా చెప్పండి. బలహీనులైన మనుషులు మీకు ఏదైనా ఒకవేళ వారు పిరిగితనం మాటలు మాట్లాడుతుంటే మీరేం చెప్పాలి చెప్పండి, మా దేవుడు శక్తివంతుడు, మమ్మల్ని నడిపించే దేవుడు గొప్పవాడు కనుక మమ్మలను వారు ఏమీ చేయలేరని నీ విశ్వాసం కలిగి నీవు నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా ఉండి నీవు మాట్లాడాల్సింది పోయి వారితో కలిసిపోయే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, నా నామము వారి వలన అవమానము కలుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాగనే దేవుని శక్తిని ఎరిగిన వారు వారేం చేస్తారు చెప్పండి, దేవుని కార్యములను బలముగా వారు చేస్తారు అంట. దేవుని కార్యాలను తెలుసుకున్నవారు, అందుకే కీర్తన గ్రంథములో 9వ అధ్యాయము 10వ వచనములో దేవుడు అక్కడేమంటున్నారు చెప్పండి, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కావు, కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొని ఉన్నారు. యెహోవా నీవు నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కావు, కనుక నీ నామమును ఎరిగిన వారి వారేం చేస్తారు చెప్పండి, నీ కొరకు నిలబడతారు, నీ సాక్షులుగా నిలబడతారు. వారు నమ్మకస్తులు, వారా నమ్మకస్తులు, ఈ లోకంలో కలిసిపోయేవారా, భక్తిహీనుడితో కలిసి భక్తిహీనుడు మాటలు. అలాగే దేవుడు కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయము ఏమన్నారు చెప్పండి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, 17వ వచనం 50:17 దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా యొక్క మాటలను నీవు వెనకకు తోసివేసేదవు, నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభిస్తున్నావు, ఎపిచారులతో నీవు సాంగత్యము చేస్తున్నావు, కీడు చెయ్యవలనని నీవు వారితో నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుస్తున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలను మోపుస్తున్నావు, ఇట్టి పనులు నీవు చేసిన నేను మౌనముగా ఉన్నాను, అందుకు నేను కేవలము నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి, అయితే
నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరసగా ఉంచి నిన్ను గద్దిస్తాను అంటున్నాడు. ఆ మీ సంగతిని మీరు యోచించుకొనండి. దేవుని కొందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను హిందూ కుటుంబంలో పుట్టాను కానీ ఏ దేవుడు నమ్మేవాడిని కాదు. చిన్నతనం కూడా నాస్తి బావజలతో పెరిగాను. అలాంటి నా జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక చాలా గొప్ప ఆశ్చర్యకరాలు జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మన మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా గొప్ప మిరాకిల్స్ దేవుడు చేశాడు. అవి ఎలాంటి మిరాకిల్స్ అంటే, డాక్టర్లో అసలు తగ్గవని తేల్చేసిన వ్యాధుల్ని ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా నా కుటుంబంలో చాలా గొప్ప చాలా మేలు చేశారండి. అవన్నీ చిన్నగా కొంచెం కొంచెం చెప్తానండి. మా బాబు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది. డాక్టర్లు అయితే అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఒక మ్యాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి బతకడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా బెస్ట్ అని చెప్పారు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెడితే తగ్గే వ్యాధి అయితే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టగలను నేను. మా ఆర్టీసీ నాకు ఇస్తుంది, మా డిపార్ట్మెంటే నాకు ఎన్ని లక్షలైనా శాంక్షన్ చేస్తుంది. కానీ ఈవెన్ 1 కోటి రూపాయలైనా శాంక్షన్ చేస్తాను అనమాట. అవకాశం ఉంది. నేను డాక్టర్లు అందరు అడిగాను, ఈవెన్ పారిని తీసుకెళ్తే తగ్గే అవకాశం ఉందంటే ఎక్కడ తీసుకెళ్ళిన తగ్గదండి, ఇక మేము చేయగలిసి మేము చేయ ప్రోటోకాల్ ప్రకారం మేము చేయాల్సి మేము చేస్తాము, ఇక మీ అదృష్టం అది అని చెప్పి పంపించేశారండి ఇంటికి. అదే సమయంలో మందిరం గురించి తెలిసింది. మా మందిరానికి వచ్చాము, అక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారికి మా పరిస్థితి అంతా చెప్పాము. అమ్మగారు అయ్యగారు అయితే ఏం పర్లేదయ్యా, ఎందుకన్నా గొప్ప సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీరిపోయి మా మందిరంలో చాలా గొప్ప ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు, మీరు విశ్వాసం అడవండి చాలు, మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు, 7 వారాలు రండి, 7 వారాలు మీకు మారు కనిపిస్తుందని చెప్పారండి. నాకు నమ్మకం లేకపోయినా నాకు వేరే ఆప్షన్ లేదండి, ఇంకా నాకు నేను వేరే అవకాశం లేదు. ఇంకా చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. అందరు కూడా చెప్పింది ఏంటంటే, మీకు అంతేవండి అక్కడ చేయించుకోండి, మీరు చేయించుకో ఆ సర్జరీ అక్కడ చేశారు కదా, ట్రీట్మెంట్ కూడా అక్కడ చేయించుకోండి, ఎందుకంటే మాకు న్యూరో సర్జన్ ఉన్నాడు, అదే మెదడు సంబంధించిన డాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి అక్కడ చేయించుకోండి అని చెప్పారు. ఈవెన్ అడ్మిట్ కూడా చేసుకోలేదండి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా, అడేర్ హాస్పిటల్లో కానీ అక్కడ అడ్మిట్ కూడా చేసుకోవాలి కనీసం బాబుని. అలాంటి పరిస్థితుల్లోనే మా అందరికి వచ్చామండి. అమ్మగారు ఎగారు అయితే చాలా ధైర్యం చెప్పారు, వాళ్ళ మాటలతో మాకు ధైర్యం వచ్చింది, సరే చూద్దాం 7 వారాలు అంటున్నారు కదా, తగ్గిపోతే నా బిడ్డ తగ్గిపోతే శాశ్వతం ఇక్కడ ఉండిపోతుంది అని ఒక తీర్మానంతో ఇక్కడికి వచ్చామండి. నా 2-3 వారాల్లోనే మా దేవుడు మా పట్ల ఆశ్చర్యం చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చి 2 వారాల తర్వాత మేము సెకండ్ ఫేజ్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ బాబుకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది చాలా డేంజరస్ ట్రీట్మెంట్ అనమాట. కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ థెరపీ రెండు ఇస్తారు. అది బ్రెయిన్ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా, మన శరీరంలో కళ్ళకన్నా కూడా బాగా సున్నితంగా ఉండే పార్ట్ బ్రెయిన్. అలాంటి బ్రెయిన్లో రేడియేషన్ అంటే అసలు బర్న్ అయిపోద్ది, చాలా భయంకరమైన ఇబ్బందులు ఉంటాయన్నమాట. కానీ ముందే నాకు డాక్టర్లు చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, చూపు రాపు తగ్గిపోవచ్చు, కంప్లీట్ పడిపోవచ్చు, మాట పడిపోవచ్చు, మెమరీ అయిపోవచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, చాలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని అవన్నీ చేయగలిగినప్పుడు చేస్తున్నాము అని చెప్పి నాతో నో ఆబ్జెక్షన్ చెప్పి కూడా తీసుకుని రాయించుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3-4 వారాల తర్వాత మేము చూస్తున్నాం అనమాట, మా పక్క బెడ్లో చాలా జాగ్రత్త యాక్టివ్గా తిరిగే వాళ్ళు పేషెంట్లు, వాళ్ళందరూ సరిపోతుండేవాళ్ళు. నేను 2-3 ఇద్దరు ముగ్గురు చూశాను అనమాట, పాపం రాత్రి పగలంతా బాగుండేవాళ్ళు, దేని చూస్తే తెల్లారి చచ్చిపోయి ఉండేవాళ్ళు. నాకు చాలా భయం వేసింది, సరే మా బాబు భయపడేవాడు, మా మిస్సు భయపడతా ఉండేది వాళ్ళని చూసి, ఏంటి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని, ఇక్కడ ఉండొద్దని మేము బయటికి వెళ్ళిపోదాం అడిగేది అనమాట. నేను డాక్టర్ని అడిగాను, సార్ మరి చాలా పిల్లలు భయపడుతున్నారు, ఇలా చాలామంది చనిపోతున్నారు కదా, మేము బయటికి వెళ్ళిపోతాం, బయట నుంచి వస్తాం సార్ అంటే డాక్టర్ తిట్టాను నన్ను, ఏంటి అసలు నువ్వు వచ్చిన బాబుకి వచ్చిన వ్యాధి ఏంటి, జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, ఏ క్షణం ఎలా ఉంటుంది చూస్తున్నావు కదా, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, అంత ఆ పరిస్థితుల్లో మేము అడ్మిట్ పంపించలేము, బయటికి పంపించలేము, కాబట్టి మీరు ఇక్కడే ఉండాల్సిందే తప్పదు అని చెప్పారు. కాదండి చాలా బాధ, నాకు చాలా నాకు కూడా చాలా బాధగా ఉంటుంది, చాలా భయపడతాను నేను కూడా, కొంచెం చూడండి సార్ అంటే, సమస్య లేదండి, చాలా అవకాశమే లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంతకొచ్చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఒక 15 రోజులు చూస్తానండి, ఏ బాబుకు చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బయటికి పంపించాం, ఏ ఇబ్బంది లేకుండా ఈ 15 రోజులు ఉన్న బాబు ఉన్నాడంటే నేను బయటికి పంపిస్తాను అనుకున్నాడు. నేను అనుకున్న మనసులో అనుకున్నాడు ఆ మాట అన్న తర్వాత, ప్రభు నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా బా ఉండి చూసుకో ప్రభు, మీరే మీ నాకు ఎలా ప్రార్థించ కూడా తెలియదండి, ఊరికి డైరెక్ట్గా అడిగేవాడిని, నా బిడ్డకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి, మేము బయటికి వెళ్ళి బయట నుంచి వస్తామని చెప్పి అనుకున్నామండి. ఆ రోజు నుంచి నా దేవుడు నా ప్రార్థించడం స్టార్ట్ చేశాడండి, అనుకున్నట్టుగానే 15 రోజుల పాటు బాగు చిన్న ఇబ్బంది కూడా లేదు రాలేదు. దేవుని కొందనాలు, అయ్యగారి కొందనాలు, అమ్మగారి కొందనాలు, ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు అండి. మాది నూజివేడ దగ్గర చిన్న గ్రామం, జంగంగూడెం గ్రామం అని. నేను నెల్లూరులో జాబ్ చేసేవాడిని, 2015లో నా మ్యారేజ్ అయింది. జాబ్ నిమిత్తం నెల్లూరులో ఉండేవాళ్ళము. 2016లో ఇక్కడ కూడా జాబ్ నిమిత్తం వచ్చామండి. వికాస్ ఇంజనీరింగ్ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. అంతకుముందు దేవుని తెలిసిన ఫ్యామిలీ అయినా కూడా మ్యారేజ్ అయిన తర్వాత
అక్కడ నెల్లూరులో ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళం, అంత బలమైన చర్చి కాదు. 2016లో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్కి వెళ్ళొచ్చి అలా వెళ్ళొచ్చేవాళ్ళం అంతేగాని చర్చికి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. 2016 డిసెంబర్లో విజయవాడ వెళ్ళేటప్పుడు చూసి ఎందుకో ఈ చర్చికి రావాలనిపించింది. ఎవరు ఇక్కడ ఎవరు తెలియదు కూడా. శుక్రవారం సాయంత్రం అనుకుంటా ఇలా వచ్చాము. వస్తే అమ్మగారు అయ్యగారు ఇక్కడ చర్చి లోపల ఉన్నారు, రేపు సండే రెండయ్యా అని చెప్పారు. వచ్చామండి. 4వ తారీఖు 2016 మేము వచ్చిన రోజు అప్పటికి జాబులు ఉన్న ఇద్దరం జాబులు చేసేవాళ్ళం. అయినా కూడా మా జీవితాల్లో సమాధానం లేదు, ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేవి. నాకు గ్యాస్ట్రిక్ అల్సర్ అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏమని తిన్నా వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయిపోయాయి. ఆఫీస్కి వెళ్ళొచ్చి పనిచేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4 గంటల నుంచి పడుకొని ఉండేవాడిని. నైట్ మొత్తం నిద్రపోయేవాడిని. ఎప్పుడు పడుకోవాలనిపించేది, నీరసంగా ఉండేది. అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి, ఇక్కడికి రాకముందే ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో చెప్పినప్పుడు, అయ్యగారితో చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, వాళ్ళు ఇచ్చిన ధైర్యము, అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఇచ్చిన ధైర్యం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఎంతో ఆనందం, సంతోషం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత, మేము ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత మాకున్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయినాయి. మేము ఇప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే మాకు దేవుడిచ్చిన కృపే. తర్వాత 2017లో జూలైలో మా ఆవిడ కన్సీవ్ అయిందండి. అంతకుముందు మేము ఆల్ నైట్ ప్రేయర్లో అయ్యగారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఫస్ట్ సౌందర్య కన్సీవ్ అయింది. మాకు 2018 మార్చి 9వ తారీఖున పాప పుట్టిందండి. నా జీవితంలో ఎంత ఆనందం వచ్చిందంటే మాటల్లో చెప్పలేను అంత ఆనందము. మా పాప ఇప్పటికి దాదాపుగా 9వ జూలై 19వ తారీఖు ఇక్కడికి వచ్చింది, వాళ్ళది హైదరాబాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఎలా గడిచాయో కూడా నాకు తెలియదు. అంత మర్చిపోయాను అసలు, అంత ఆనందం వచ్చింది. దేవుడు మా జీవితంలో చాలా చేశాడండి. అనారోగ్య సమస్యలతో చాలా బాధపడేవాళ్ళం. జాబులు చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. హాస్పిటల్స్ చాలా హాస్పిటల్ తిరిగాను. విజయవాడలో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించాను. అయినా కూడా నాకు మెడిసిన్ వేసుకునేటప్పుడు బాగుండేది, మెడిసిన్స్ మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేది. సో అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. మా ఆవిడ కూడా కిడ్నీ స్టోన్స్తో చాలా బాధపడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి వల్ల, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మా జీవితాల్లో చాలా ఆనందం కలిగిందండి. నేను చాలా అంటే నేను చదువుకోవటము వేరు వేరు ప్రదేశాలు తిరిగాను. తాడేపల్లిగూడెంలో చదువుకున్నాను, అనంతపూర్లో చదువుకున్నాను, అనంతపూర్లో ఉద్యోగం చేశాను, నెల్లూరులో ఉద్యోగం చేశాను, చాలా చాట్లు చేశాను. నేను ఎక్కడ చదువుకున్నా ఎక్కడున్నా కూడా ప్రతి ప్రదేశంలో చర్చికి వెళ్ళేవాడిని. ఎంత బలమైన చర్చి కానీ ఎంత ఆదరణ, నెమ్మది, నిజంగా ఎంత గొప్ప సన్నిధి ఎక్కడ నేను చూడలేదండి. నిజంగా దేవుడు నన్ను మమ్మల్ని వెతికి రక్షించి మమ్మల్ని ఈ సంఘంలో ఒక బిడలుగా ఏర్పాటు చేసి మేము వచ్చిన తక్కువ టైం అయినా కూడా అమ్మగారు అయ్యగారు మా ఎడల చూపించిన ప్రేమకి నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఎల్లకలో రుణస్థలం అండి. ఈ మందిరాన్ని గొప్ప సంఘంగా ఏర్పాటు చేసి ఎంతోమందికి ఆదరణగా ఉండాలని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని బట్టి మేము కూడా ఇక్కడికి రావటం మాకు ఎంతో ధన్యత. అలాగే ఇక్కడ మేమందరం మీ అందరిలో ఒక సభ్యులుగా ఉండి మమ్మల్ని అమ్మగారు అయ్యగారు ఆదరించిన ఆదరణను బట్టి మేము ఎల్లకాలం రుణస్థలమే. ఈ గొప్ప సాక్ష్యం దేవుడి దీవించి